హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ లచ్చన్ ఛానల్. ఈరోజు వచ్చి పీనట్ చికీ అయితే చేస్తున్నా. టేస్టీగా రావాలంటే మెయిన్ పర్పస్ వచ్చి ఏంటంటే మనం పాకం అనేది మంచిగా చేసుకోవాలి. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక మందపాటి గిన్నెలో మనము పల్లీలని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత పైనున్న పొట్టి తీసుకొని, ఇక్కడ క్వాంటిటీ వచ్చి నేనైతే 1½ కప్ తీసుకున్నానండి శనగకాయలు. అలాగే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. క్వాంటిటీ ప్రకారం అయితే అది. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి బెల్లం సిట్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని సో ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. బాగా కాగాలి అండి, ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పైగా కాగాలి. మూత పెట్టుకుంటూ అలా చెక్ చేసుకోవాలి పాకాన్ని. పాకం పెట్టేటప్పుడు అటు ఇటు వెళ్ళొద్దు, పొయ్యి దగ్గరే ఉండాలి. ఎందుకంటే మనకి ఏమాత్రం కొంచెం డిస్టర్బ్ అయిందనుకో మళ్ళీ కష్టం అవుతుంది. సో పాకాన్ని అలా తిప్పుకుంటూ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది చూడండి మీరే. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా కొన్ని డ్రాప్స్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ అత్తమ్మ చెక్ చేస్తుంది చూడండి, ఇలా చూసుకో, ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ డ్రాప్స్ బాల్ని ఒకసారి ప్లేట్ కేసు అలా కొడితే సౌండ్ వస్తుంది, చూసారా? ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, నేనైతే ఇది పెడుతూ ఉండగా స్మెల్ అయితే ఇంట్లో అద్దరు కొడుతుంది. ఇక్కడ 1/2 స్పూన్ సోడా పొడి వేయడం వల్ల మనకి చిక్కీ అనేది ఎక్కువ గట్టి పడకుండా నార్మల్గా ఉంటుంది. శనగకాయలు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి వెంటనే. తర్వాత వెంటనే కలుపుకోకపోతే గట్టి పడుతుంది. సో మీరు అది అలర్ట్గా ఉండి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చి నేను ఒక పర్వతం లాంటి గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకున్నాను చుట్టూరు. మళ్ళా బాగా కలుపుకున్న తర్వాత అది ఆ శనగకాయ ముద్ద అనేది దీంట్లో వేసుకున్నాను. త్వరగా వేసుకోవాలండి, తర్వాత గట్టి గట్టిపోతుంది మనం లేట్ చేసే కొద్దీ. సో అప్లై చేసిన తర్వాత మీకు ఒక చిట్కా చెప్తా. ఇక్కడ ఏంటంటే ఆ చిన్న కప్పు పట్టుకున్నా కదా, దాని వెనకాల కూడా నేనైతే నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఆగి మనం బర్త్డేకి ఎలా కేక్ కట్ చేస్తామో అలా అయితే మీకు ఏ విధంగా నచ్చుతో అలా అయితే కేక్ అయితే కట్ చేసుకోండి. సారీ కేక్ అంటున్నా, మీకు మీకు నచ్చిన షేప్లలో అయితే కట్ చేసుకోండి. నేనైతే నార్మల్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అలానే ఒక 40 లేదా 50 మినిట్స్ అలానే పక్కన పెట్టాలి, లేదంటే అది అనేది అలానే తడిగా ఉండదు, మనం బాగా డ్రై అయిపోవాలి. ఫిల్అప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పల్లి పట్టి తినడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. ఎవ్రీడే లేడీస్ కానీ ఒక పల్లి పట్టి తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయి, అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా మంచిది అని డాక్టర్స్ చెప్తూనే ఉంటారు కదా అండి. నా వీడియోని చివరి దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.